వెల్కమ్ టు సుమన్ టీవీ. సో నేనైతే ఈ రోజు సికింద్రాబాద్ దగ్గర నాచారంలో ఉన్న అవెన్ సిట్టింగ్ ఫర్నిచర్స్ దగ్గరికి నేనైతే వచ్చేసాను. అండ్ ప్రీమియం క్వాలిటీతో ఉన్న బ్యూటిఫుల్ యూనిక్ డిజైన్స్ తో యూనిక్ కలర్స్ తో ఇక్కడైతే కాట్స్ కానివ్వచ్చు, సోఫా సెట్స్ కానీ, రిక్లైనర్స్ కానీ చాలా చాలా అద్భుతంగా వీళ్ళైతే డిజైన్ చేశారు. అండ్ ప్రీమియం క్వాలిటీ వీళ్ళైతే ఎక్కడ ఇంపోర్టెడ్ చేస్తున్నారు, అండ్ అలానే యూజ్ చేసే ఫ్యాబ్రిక్ కానీ లెదర్ కానీ చాలా చాలా బాగుంది. ఎప్పుడైనా సరే మన ఇంటికి మనం ట్రెండీగా చూడాలి అంటే ఏదో చాలా ఓల్డ్గా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ డిజైన్ ఎప్పుడు కూడా చాలా ఓల్డ్గా ఉంటుంది. బట్ ఇక్కడైతే మాత్రం అవెన్ సిట్టింగ్ వాళ్ళు ఖచ్చితంగా యంగ్స్టర్స్ వీళ్ళిద్దరూ కలిసి చాలా యూనిక్ డిజైన్స్తో చాలా యంగ్ థాట్స్తో చేస్తున్నారు. మనకి కావాల్సిన డిజైన్ని వాళ్ళు వెంటనే ఇలా క్యాచ్ చేసేస్తున్నారు. మనకి కావాల్సినటువంటి మన ఇంట్లో ఫర్నిచర్ని వాళ్ళు చాలా అద్భుతమైన డిజైన్స్తో మనందరికీ చూపిస్తున్నారు. సో ఈరోజు అయితే నేను ఇక్కడ 30,000 SFT ఉన్న వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ దగ్గరికి నేను వచ్చేసాను. మనం ఖచ్చితంగా లోపలికి వెళ్ళి విజిట్ చేయాల్సిందే. నేనైతే ఫ్యాక్టరీ లోపలికి వచ్చేసాను. మరి ఎలా ఉండిపోతుంది, ఏంటి మిషనరీ, ఏంటి ఇవన్నీ తెలుసుకోవడానికి మరి నాతో పాటు లవన్ గారు ఉన్నారు. సో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తో ఆపేస్తారా? వెల్కమ్ టు అవెన్ సిట్టింగ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా ఫ్యాక్టరీ చాలా హాట్ హాట్ గా ఉంది. సమ్మర్ కదండి. బట్ ఫ్యాక్టరీ కూడా చాలా పెద్దది కదా? Yes, it's a 30,000 square feet factory అండి. ఇక్కడ వుడ్ అంతా కూడా ఎక్కడ నుండి వస్తుందండి? ఉత్తరాఖండ్ నుంచి వస్తుంది. వి హావ్ ఇంపోర్టెడ్ ప్లైవుడ్, వి హావ్ పైన్ వుడ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అండ్ జర్మన్ పైన్ వుడ్స్ వాడతాం మనము. సో వి ఆల్ ఇంపోర్ట్ ఫ్రమ్ దిస్. వుడ్ని కట్ చేసే మిషన్ కదా? ఎస్ అండి. మనకు సోఫాలో ఏదైతే ప్యానెల్స్ ఉంటాయో, లాంగ్ ప్యానెల్స్, సో వి కట్ ఇట్స్ ఇన్ దిస్ సిస్టమ్. సో నేను మీకు ఎర్లీగా చెప్పినట్టు వి యూజ్ మోర్ ఆఫ్ టెక్నాలజీ రాదర్ దెన్ మెన్. మీరు ఇక్కడ చూస్తే ఈ మిషన్లో కంప్లీట్ ముందే ప్రోగ్రామ్ చేసి పెడతాం. మనకి ఎలాంటి సోఫా కావాలి ఏంటి అనేది ఆ డిజైన్ ఇంజనీరింగ్ ముందే దీంట్లో పెడతాం. ఆ డిజైన్ ప్రకారం మనకి ఇక్కడ ప్యానెల్స్ అనేది కట్ అవుతుంది. మీకు చిన్న శాంపుల్ చూపిస్తాను. సో అప్పట్లో ఏంటి అంటే మనం చాలా చిన్నగా ఉండేటప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఒక సోఫా రెడీ చేయాలన్నా లేకపోతే కాట్స్ రెడీ చేయాలన్నా రంపంతో కట్ చేసి వాళ్ళు చక్కగా చేసేవాళ్ళు, అంటించేవాళ్ళు. చాలా పెద్ద ప్రాసెస్ మనం చూసేవాళ్ళం. బట్ ఇక్కడంతా కూడా అప్డేటెడ్ మిషన్స్ వచ్చేసాయి. టెక్నాలజీ మారుతుంది బ్రో. సో అలాగే ఇక్కడ కూడా మిషన్స్ కూడా అలానే ఉన్నాయి కాబట్టి చాలా పర్ఫెక్ట్గా మనకి ఎంత మెజర్మెంట్స్ కావాలో పీసెస్ కట్ చేయడం కానీ అన్ని కూడా పర్ఫెక్ట్ గా చేస్తుందంట. ఇప్పుడు ఒకసారి నేను ట్రయల్ చేస్తాను. సో దీంట్లో అడ్వాంటేజ్ అంటే మేడం, ఒకేసారి వి కెన్ కట్ 4 ప్యానెల్స్. ఓ, హైట్ ఒక్కొక్క ప్యానెల్ కాదు. యు సీ హియర్ దిస్ ఇస్ లైక్ 30-25 mm, 3 ముక్కలు ఉన్నాయి. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ట్రయల్. ఇంత థిక్నెస్ ని మనం ఒకేసారి కట్ చేయొచ్చు అన్నమాట. అక్కడ పెట్టేయండి. ఇక్కడ పెట్టొచ్చా? అక్కడ పెట్టండి. ఇట్ విల్ టేక్ మిషన్. ఓకే, మిషనే దీన్ని తీసుకుంటుంది. మిషనే తీసుకుంటుంది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ సేమ్ మెజర్ తో ఉన్న 3 పీసెస్ మనం పెట్టాం కదా. సో ఆటోమేటిక్ గా మిషనే దీన్ని లోపలికి తీసుకెళ్తుంది. సో ఈక్వల్ గా పీసెస్ ని కట్ చేస్తుంది అంటే మనం లైవ్ లో అయితే చూసేద్దాం. సో మనకి ఏంటంటే కంప్లీట్ గా సిస్టమ్ అనేది అక్కడ సెట్టింగ్స్ తీసుకుంటుంది అన్నమాట. ఒక్కసారి చూడండి. దీంట్లో ఎంత అక్యురసీ అంటే మ్యామ్, ఇక్కడ పైన చిన్న చిప్పింగ్ ఉండుందో, మీకు ఎంత ఎంఎం కావాలంటే అంత ఎంఎం కట్ చేస్తుంది ప్యానెల్. 5 mm, 10 mm, 20 mm. సో మనం డిజైన్ చేసిన దాని ప్రకారం ఇట్ విల్ కట్. సో మనకు ఒకేసారి 10 sofas కానీ 20 sofas ఉన్నా కానీ వీ కెన్ డూ ఇట్ ఇన్ అ వెరీ క్విక్ టైమ్. సో మన లీడ్ టైంలోనే మీరు 10 sofas ఇచ్చినా సేమ్ లీడ్ టైం, 1 sofa ఇచ్చినా సేమ్ లీడ్ టైం. అదే మనం చేతితో యూజ్ చేస్తే ఇంత ప్రాపర్గా వస్తుందా? రాదు. సో ఈ మిషన్ అనేది చాలా ప్రాపర్గా మెజర్మెంట్స్ కట్ చేస్తుంది, ప్రాపర్గా ఫిట్టింగ్ ఉంటుంది అండ్ ఫినిషింగ్ కూడా అందుకే ఇంత ప్రాపర్గా ఉంటుంది వీళ్ళ దగ్గర. సార్ ఇది ఈ మిషన్ దేనికి యూజ్ అవుతుంది? మేడం ఇందాక అక్కడ మనం స్ట్రెయిట్ లైన్ ప్యానెల్స్ కట్ చేసాం కదా, ఇక్కడ ఏమవుతుందంటే మన సోఫా యాంగిల్స్ ఏవైతే ఉంటుందో అది ఇక్కడ మనం ప్రీ డిటర్మైన్డ్గా డిజైన్ చేసి ఉంటుంది. సో మనకి జనరల్గా ఏంటంటే ఆ యాంగిల్ అనేది మిస్ అవ్వద్దు అనమాట ఎప్పుడైనా, ఎందుకంటే మనం ఏ ఇంక్లేషన్ ఉండాలో ఏదైతే ఉండాలో అదంతా ఇక్కడ ముందే డిజైన్ చేస్తాం. అదంతా మనకి ఈ మిషన్లో కట్ అవుతుందండి. సో ఇఫ్ యూ సీ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మిషన్ ఇన్ ద కంప్లీట్ సోఫా మ్యానుఫ్యాక్చరింగ్. కంప్లీట్ సిఎన్సీ బేస్డ్ మిషన్స్ అండి. ఐ జస్ట్ షో యూ, మీకు ఒక చిన్న శాంపుల్ కటింగ్ చేసి చూపిస్తాను. ఇందాక మనం కట్ చేస్తాం కదా ఆ ప్యానెల్ని, మనకు కావాల్సిన డిజైర్డ్ సోఫా స్టైల్లో కట్ చేయడానికి ఈ మిషన్ యూజ్ చేస్తాం.
ఇది మనకు ఒక 6 డిఫరెంట్ స్టైల్స్ లో కటింగ్ అవుతుంది. సోఫా యాంగిల్ ఏదైతే ఉందో మనకి ఇలా కట్ అవుతుందండి. సో ఎవ్రీ సైజ్ ప్రిసైజ్గా మనకి ఎంత డిగ్రీలో కట్ అవ్వాలి, ఎంత షేపు, ఏ యాంగిల్లో ఉండాలి అనేది మొత్తం ఈ మిషన్లోనే రన్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఇంజనీరింగ్ వీ బ్రాట్ హియర్ ఇన్ ఇండియా, కంప్లీట్ టెక్నాలజీ డ్రివెన్. సో ఇక్కడ నుంచి అసెంబ్లింగ్ పార్ట్ తీసుకెళ్తాను, అసెంబ్లీ ఎలా అవుతుంది చూపిస్తాను. సార్ ఇది కంప్లీట్గా ఈ సెక్టర్ అంతా కూడా అసెంబ్లింగ్ పార్ట్ అండి. కింద ఏదైతే చూసారో ఆ సెక్షన్ వచ్చి కంప్లీట్గా కటింగ్ సెక్షన్, ఇక్కడ వచ్చేసి అసెంబ్లింగ్. సోఫా బెడ్ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా ఇక్కడ అసెంబుల్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది కంప్లీట్ పైన్ వుడ్ అండి. ఇట్స్ కంప్లీట్ ఇంపోర్ట్ ఫ్రమ్ న్యూజిలాండ్. సో పైన్ వుడ్ జనరల్గా మనం ఈ 2 మిషన్స్లో కట్ చేస్తామండి. సో మనకి ఏ యాంగిల్లో కావాలనేది అది ఒకటి, ఈ స్ట్రేట్ లైన్స్లో మనకు కావాల్సిన సెక్షన్స్లో ఈ మిషన్స్లో కట్ చేసుకుంటాం. అప్పుడు మన వాళ్ళ చేతితో యూజ్ చేసే రంపం ఇది ఇప్పుడు మిషన్గా తయారైంది చూడండి. మన బెడ్ ఫ్రేమ్ ఇలా రెడీ అవుతుంది. సో ఇన్సైడ్ కంప్లీట్లీ మనకు పైన్ వుడ్ ఉంటుందండి, సాలిడ్ సెక్షన్. సో మన పిల్లలు కానీ ఎవరు ఎంత ఇంకా జిమ్ చేసినా ఏం చేసినా మనం అడుగుతారు కదా ఎలా ఉంటుంది క్వాలిటీ అని చెప్పేసి. సో బ్లైండ్గా మనం 10 ఇయర్స్ దీన్ని బ్లైండ్గా వాడేయచ్చు, స్ట్రాంగ్ ఇనఫ్, డ్యూరబుల్. సో దీంట్లో శాండ్విచ్ అంటాం ఇది. ఇప్పుడు ఇక్కడ నేను చూస్తే ఇది మొత్తం ప్లైవుడ్, ఫైన్ వుడ్, ఇటు ఇటు ప్లైవుడ్. సో ఇట్స్ లైక్ ఏ శాండ్విచ్ అనమాట. ఇది వచ్చేసి కంప్లీట్గా రిక్లైనర్ అండి, కంప్లీట్ జర్మన్ మోటార్ వాడతాము, ఓకిన్ బ్రాండ్. ఓకే. సో ఈ ఫ్రేమ్స్ ఇలా కంప్లీట్గా రన్ అవ్వడం కానీ కంప్లీట్ రిక్లైనర్. ఓ ఇది ఎలా మూవ్ అయిపోతుంది ఇక్కడ మోటార్ చేతిలో? ఎస్. సో ఇందాక మిషన్స్ లో మనకి సిఎన్సీలో ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ కవర్స్ ఏవైతే ఉన్నాయో ఈ పర్ఫెక్ట్ కవర్స్ అని మన కింద మిషన్స్ లో కట్ అయ్యి వస్తాయి. ఈ యాంగిల్స్ కానీ కర్వ్స్ కానీ అన్ని మన కింద సిఎన్సీ మిషన్ లో కట్ అవుతాయి. సో ఇవన్నీ ప్రీ డిటర్మైన్డ్ డిజైన్ టెంప్లేట్స్ అనమాట. సో దానివల్ల మనకు అక్యురసీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, సైజ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదంతా 0 వోల్ట్ టెక్నాలజీ, 0 నాయిస్, మీకు చిన్న నాయిస్ కూడా రావట్లేదు ఇఫ్ యూ హియర్. ఇది చూసారు కదా, అంటే బేసిక్గా మనం ఏదైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ఏంటి అంటే పీవీఆర్ ఐమాక్స్ థియేటర్స్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనం అనుకుంటాం రిక్లైనర్ కావాలి అని. అదే మన ఇంట్లో కూడా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది అండ్ రిలాక్స్గా ఉంటుంది అనేది చూస్తున్నాం. ప్రతి ఒక్కరు ఏంటంటే ఇంట్లో సోఫా సెట్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా 2 చైర్స్ అనేది రిక్లైనర్ అనేది మన మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది ప్రతి ఇంట్లో కూడా. బట్ ఏంటంటే ఇందులో కూడా డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి, నాయిస్ వచ్చింది ఉంది అండ్ అలానే ఫినిషింగ్ కానీ కర్వ్ కానీ అది ప్రాపర్గా కూర్చుంటే చాలా రిలాక్స్గా ఉండే రిక్లైనర్స్ కూడా మనం ఎక్కువగా చూస్ చేసుకుంటాం. బట్ ఇక్కడ చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడైతే అట్లీస్ట్ ఈవెన్ తో నాయిస్ కూడా రావట్లేదు. ఇక్కడ ఈవెన్ ఇది మోటారా అండి? ఎస్ యూ కెన్ ట్రై. సో ఇగోండి ఇక్కడైతే మోటార్ ఉంది అండ్ మీకు ఏమైనా నాయిస్ వస్తుందా? బట్ ఇక్కడ మైక్స్ ఏంటంటే ఇంత చిన్న నాయిస్ వచ్చినా కూడా క్యాప్చర్ చేస్తుంది. బట్ మీకు ఎక్కడైనా నాయిస్ సౌండ్ వినిపిస్తుందా? ఈ మోటార్ వచ్చేసి నతూజీ మోడల్ అంటాం అండి. వీ హ్యావ్ ఎ డబుల్ ఫ్లిప్పర్ ఇక్కడ. సో దీంట్లో అడ్వాంటేజ్ అంటే ఈ మన టో ఏదైతే ఉంటుందో రిక్లైనర్లో ఈ టో కూడా మీకు సపోర్ట్ వస్తుంది దీంట్లో. ఓకే. ఈ సపోర్ట్. సో ఇట్స్ కంప్లీట్ సంథింగ్ లైక్ అ బెడ్. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది లెగ్స్ మీద ఫిక్స్ అవుతుంది. సో మీ కింద క్లీనింగ్ మిషన్ వెళ్ళడము అదంతా ఉంటుంది. నార్మల్గా రిక్లైనర్ అనేటప్పటికి ఫ్లోర్ టచ్ అనుకుంటారు, ఫ్లోర్ టచ్ కాదండి, ఇది కంప్లీట్ ఎలివేటెడ్ లెగ్ మోడల్ ఇది. ఇక్కడ మెయిన్ సోఫా అసెంబ్లింగ్ అంతా ఇక్కడ జరుగుతుందండి. కింద ఫ్రేమ్ ఏదైతే రెడీ అవుతుందో సో ఆ సెక్షన్ అంతా ఇక్కడ మూవ్ అవుతుంది. ఇక్కడ మూవ్ అయిన తర్వాత సో ఇక్కడ ఈ స్ప్రింగ్స్ అసెంబుల్ అవుతుందండి. సో చాలా మంది ఎలా అసెంబుల్ చేస్తారు అనేది కూడా ఐడియా ఉండదు మ్యానుఫ్యాక్చరర్స్కి. సో వీ హ్యావ్ టు యూజ్ దిస్ క్లాంప్స్ అనమాట అసెంబ్లింగ్. ఇవన్నీ పెట్టిన తర్వాత సార్ నాకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది, ఇది ఏంటి ఇంత షార్ట్ ఉంది? మనకి ఇంకా ఫోమ్ పెట్టలేదండి. ఫోమ్ పెట్టిన తర్వాత హైట్ వస్తుంది. అప్పుడు ఇక్కడ ఇక్కడ వరకు వస్తుందా? లేదు, 18 ఇంచెస్ ఉంటుంది స్టాండర్డ్. అంటే ఎంత వరకు వస్తుంది? నార్మల్ సోఫా హైట్ ఇస్ 18 ఇంచెస్. ఓకే. అంటే ఇంత వస్తుందండి. ఇంత వరకు వస్తుంది? yes. సోఫా హైట్ ఇస్ 18 ఇంచెస్ స్టాండర్డ్. ఓకే. ఇది వచ్చేసి మనకు 12 ఇంచెస్ ఉంది, ఇంకొక 6 ఇంచెస్ మీకు ఫోమ్ వస్తుంది. సో ఈ యాంగిల్ ఇదంతా పెట్టుకొని ఇందాక నేను చెప్పాను కదా దీస్ ఆర్ ద హెడ్ రెస్ట్ వి యూస్.
కోయో బ్రాండ్. ఓకే, సో దిస్ ఇస్ లైక్ 15 లెవెల్స్. సో జనరల్ గా మన ఇక్కడ మీరు హెడ్రెస్ చూస్తే లోకల్లో ఈ చిన్న రాడ్ ఉంది, ఇలా ఉంటుంది, రెండు ప్యానెల్ వచ్చాయి, చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ఇదంతా పెట్టిన తర్వాత వి అసెంబుల్. ఇక్కడ చూడండి, ఇలా రెడీ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఇది, ఇది అండర్ నీత్ ద సోఫా అండి. సోఫా కింద ఎలా ఉంటుంది అనేది, యా బేసిక్ గా మనం అక్కడ ఏవైతే స్ప్రింగ్స్ ఇక్కడ ఫిట్ చేయడం చూసామో, ఇది ఆఫ్టర్ స్ప్రింగ్స్ ఫిట్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. ఎస్, ఈ స్ప్రింగ్స్ అటు ఇటు మూవ్ అవ్వకుండా వి యూస్ దిస్ జిఐ పైప్. ఓకే, ఇది మెటల్ అండి, పేపర్ కాదు, ఇట్స్ ఎ కంప్లీట్ మెటల్. ఓ, చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎస్, విత్ ప్రాపర్ క్లాంప్స్. ఓకే, ఇది ఎలాస్టిక్. ఈ ఎలాస్టిక్ ఎందుకు వాడతామంటే మనకు స్ప్రింగ్ యాక్షన్ ఉండాలి, మనకు కూర్చున్నప్పుడు లేచినప్పుడు స్ప్రింగ్ అనేది ప్రాపర్ అసెంబ్లింగ్ ఉండాలి. ఇఫ్ యు సీ హియర్, దిస్ ఇస్ ద సోఫా హైట్ వితౌట్ లెగ్స్. ఓకే, సో వితౌట్ లెగ్స్ ఇంత హైట్ వస్తుంది. సో మనకు హైట్ మనకి ఎంత కావాలంటే దాన్ని బట్టి మనం లెగ్స్ హైట్ పెంచుకోవచ్చు. ఇది 2-seater అండి, అది అవుతుంది 1-seater. సో మనకి ఎన్ని కావాలంటే అన్ని మనం అసెంబుల్ చేసుకొని వెళ్ళవచ్చు విత్ ప్రాపర్ బ్యాక్ కూడా మన కుషన్ వస్తుంది సపోర్ట్. యా, ఈ సెక్షన్ మొత్తం కంప్లీట్లీ ఫోమింగ్ అండ్ క్లాడింగ్ సెక్షన్ అంట. మీదంతా ఫోమింగ్ సెక్షన్, ఇదంతా ఫోమ్స్ అన్ని, ఎక్కడెక్కడే ఫోమ్ అని ఏంటి అనేది. చాలా కంఫర్ట్ గా ఉంది. ఓకే, సో మన దగ్గర మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే యూ కెన్ కస్టమైజ్ యువర్ సీట్. మీకు హై హార్డ్ కావాలా, సాఫ్ట్ కావాలా, మీడియం కావాలా అనేది యూ కెన్ కస్టమైజ్ యాజ్ పర్ యువర్ హైట్ యువర్ వెయిట్. మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు, హైట్ వెయిట్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఓవర్ ఒబేసిటీ వల్ల ఉంటారు, దే కెనాట్ గెట్ అప్ ఇమీడియట్లీ. వాళ్ళకు సాఫ్ట్ ఫోమ్ వేసామనుకోండి, ఇట్ విల్ బి వెరీ హార్డ్ ఫర్ లేవడానికి. దానికోసమని వి ప్రిఫర్ టు గివ్ అ హార్డ్ ఫోమ్ ఫర్ దెమ్. ఇప్పుడు 6'2", 6'3", 6'3" ఉన్న వాళ్ళకి ఐ కెనాట్ గివ్ అ లోవర్ హైట్. వాళ్ళకి హైట్ ఎక్కువ పెంచాలి, అప్పుడు వాళ్ళకి కూర్చోడానికి స్పేస్ ఎక్కువ. సో డిపెండ్స్ ఆన్ ది హైట్ వెయిట్ వీ కెన్ కస్టమైజ్ మోడల్ తో సహా. సో ఇవన్నీ చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉంది. ఇక్కడ అంతా కూడా ఫ్యాబ్రిక్, ఫైనల్ గా ఫ్యాబ్రిక్ ఏదైతే మనం ఫిట్ చేస్తామో, ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ కానివ్వండి లేదర్ కానివ్వండి ఇక్కడ కటింగ్ అవుతుందండి కంప్లీట్ గా. సో ఇది ప్యాటర్న్స్ అండి. కింద ఎలా అయితే కార్పెంటర్ సెక్షన్ లో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయో అలాగే మనకు ఫ్యాబ్రిక్ లో లెదర్ లో వి హావ్ ప్యాటర్న్. సో మనకి ఎలాంటి ఈరోజు తిని ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, బట్ ఈ డిజైన్ టెంప్లెట్స్ అనేది మన దగ్గర డిఫాల్ట్ గా ఉంటాయి. సో ఎవ్రీథింగ్, సో ఇది మనం ప్రాపర్గా టెంప్లెట్స్ అనేది మిషన్స్లో కట్ చేసి రెడీ పెట్టుకుంటాం ఇవన్నీ. సో బేస్డ్ ఆన్ ద డిజైన్ మనము ఈ టెంప్లెట్ పెట్టేసి విల్ డూ ద కటింగ్స్. సో బిఫోర్ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు మేక్ షూర్ ద కలర్ ఆఫ్ ద స్కిన్ అండ్ ద కలర్ ఆఫ్ ద థ్రెడ్ హ్యాస్ టు బి పర్ఫెక్ట్ అండి. చాలా మందికి ఏ థ్రెడ్ ఎక్కడ వాడాలనే ఐడియా ఉండదు. ఇంకోటి ఎంత మేజర్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ గైడ్ అనేది ఇంపార్టెంట్. సో వెన్ వీ యూజ్ ద గైడ్ ఈ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ లైన్ లో వస్తుంది. ఇప్పుడు మీరు చూసారా ఈ గైడ్ అనేది వాడడం వల్ల ఈ లైన్ అనేది స్ట్రేట్. సో మనం వాడే థ్రెడ్ ని మనం టికెట్ సైజ్ అంటాము. సో వీ హావ్ టు బి స్పెసిఫిక్ విత్ ద టికెట్ సైజ్. మనం ఎంత స్పెసిఫిక్ గా టికెట్ సైజ్ సెలెక్ట్ చేస్తే మనకు క్వాలిటీ ఆఫ్ ద స్టిచ్చింగ్ అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో మనకి ఇది ఇన్సైడ్ థ్రెడింగ్ అంటాం మనకు, అలాగే అవుట్ సైడ్ థ్రెడింగ్ ఉంటుంది కనిపించేది. The alignment, okay, the color, matching color, super, everything. ఇది ఆర్టిఫిషియల్ లెదర్ అండి. సో చాలా మంది ఏమనుకుంటారంటే ఇక్కడ చూసి ఇది లెదర్ అనుకుంటారు. ఓకే, సో వి హావ్ టు సీ అవుట్ సైడ్ ఇది ఆర్టిఫిషియల్ లెదర్, ప్యూర్ లెదర్ కాదు. ప్యూర్ లెదర్ కాదు, మీరు ఇలా చూస్తారు అనుకోండి లెదర్ లాగా కనబడుతుంది. బట్ ఇది చూసిన తర్వాత ఇది చూసి ఇది ప్యూర్ లెదర్ అండి అని చెప్తారు, మనం కూడా అలానే గొర్రెలా నమ్మేస్తూ ఉంటాము. బట్ సార్ చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు ఇది చూసి కాదు, మనకి బ్యాక్ సైడ్ స్ట్రక్చర్ అనేది తెలుస్తుంది. సో దాన్ని బట్టి ఇది ప్యూర్ లెదరా కాదా అనేది మనకి పర్ఫెక్ట్ గా తెలిసిపోతుంది. ఇప్పుడు ఇందులో ప్యూర్ లెదర్ ఏంటి అనేది మనకి లైవ్ లో చూపిస్తారు. సేమ్ మ్యాచింగ్ సీ ద లెదర్, ఇది ఇన్సైడ్ ఇది అవుట్ సైడ్, జీరో వేరియేషన్. ఓ మై గాడ్, అసలు ఫ్రంట్ కూడా చాలా డిఫరెన్స్ ఉంది అండ్ ఇగోండి ఇక్కడ క్లాతింగ్ కి ఇక్కడ దానికి చాలా డిఫరెంట్ ఉంది. అండ్ ఒక్కసారి చూడండి బ్యాక్ సైడ్, ఇది చాలా స్మూత్గా ఉంది ఫినిషింగ్. ఇక్కడ మనకి స్ట్రక్చర్ అనేది చాలా క్లియర్గా తెలిసిపోతుంది. సార్ ఇక్కడ బేసిక్గా వీళ్ళు ఏం చేస్తున్నారు? మా సేల్స్ టీమ్, ప్రాజెక్ట్స్ టీమ్, ఎగ్జిబిషన్ టీమ్, ఎవ్రీబడి డూయింగ్ ద క్యూసీ అండి. ఓకే, సో సేల్స్ పర్సన్ తను రెస్పాన్సిబుల్ ఫర్ ద క్లయింట్. తన క్లయింట్ హ్యాపీ ఉంటే హీ విల్ గెట్ మోర్ ఆర్డర్స్. తిను డిజైన్ చేసిన సోఫా కాబట్టి షీ హ్యాస్ టు మేక్ షూర్
సోఫా ఇస్ పర్ఫెక్ట్. తను ప్రాజెక్ట్ మేనేజర్, హీ హ్యాస్ టు మేక్ ష్యూర్ ప్రొడక్ట్ ఈస్ గుడ్. సో ఎవ్రీబడి హ్యాస్ టు బి టేకింగ్ కేర్ ఆఫ్ ద ఈచ్ ప్రొడక్ట్. షూట్ ఉందని కాదు, ఎవ్రీ టైమ్ వి డూ ద సేమ్ ప్రాసెస్. ఇట్స్ ఇస్ యాక్చువల్ కస్టమైజ్ మ్యామ్. ఓకే, సో కస్టమర్ అంటే మామూలుగా మీకు బయట అయితే ఇంటర్ దొరకదు యాక్చువల్గా. సో కస్టమర్ ఏంటంటే వాళ్ళు తగ్గట్టుగా చేయించుకుంటారు. సో ఈ షేప్ కూడా మీకు యూజువల్గా మార్కెట్లో రాదు, ఈ షోరూమ్ లో దొరకదు. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నిజంగానే టూ కలర్స్ వచ్చింది, బట్ దానికి పర్ఫెక్ట్ గా మ్యాచింగ్ ఆ డ్యూయల్ కలర్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్ గా సరిపోయిందో. బట్ చాలా కంఫర్ట్ ఉంది. ఇవన్నీ రెడీ టు డిస్పాచ్ అండి. అబ్బా, నెక్స్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ లో నీ సోఫా ఎంత నచ్చిందో. ఇది చాలా 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 బాగుంది, కానీ చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ కదా. యా, ఇది లైక్ రెగ్జిన్ బేస్డ్ ఫ్యాబ్రిక్ అండి. ఇది నాట్ కంప్లీట్లీ పియు కాదు, కంప్లీట్ ఫ్యాబ్రిక్ కాదు, ఇట్స్ ఎ మిక్చర్. ఓకే ఓకే ఓకే. అండ్ ఇవన్నీ కాట్స్ సార్? యా, వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్ ద కాట్స్ అండి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇలాంటి కాట్స్ చూడగానే ఏ 1 lakh or 2 lakhs రూపీస్ ఉంటుంది అన్న అజంప్షన్ లో ఉంటారు. ఓకే, సో నేను కూడా అలానే అనుకున్నానండి. వితౌట్ మ్యాట్రస్ కాట్ ఓన్లీ 60,000 rupees. చాలా చాలా బాగుంది. ఈవెన్ మీరు కార్పెంటర్ తో చేయించిన కాట్ మీకు 40,000 to 50,000 అవుతుందండి. చాలా మంది ఇది షోరూమ్ లో చూసి 1 lakh 1.5 lakh అని అజంప్షన్ లో ఉంటారు. ఇఫ్ యూ కమ్ హియర్ మీరు డైరెక్ట్ పర్చేస్ చేసుకుంటే మీకు 60,000 rupees ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఎవర్ ద డిజైన్ వీ హ్యావ్. మన దగ్గర ఒక 30 models ఉన్నాయి. 30 models మీరు ఏ డిజైన్ తీసుకున్నా ఓన్లీ కాట్ లోనే 30 models. ఎస్, బట్ చాక్లెట్ కలర్ ఇది చాలా చాలా బాగుంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంది. ఇది వితౌట్ స్టోరేజ్ అండి. ఓకే, వితౌట్ స్టోరేజ్. యా, దిస్ ఇస్ ఆల్సో, ఇది కూడా వితౌట్ స్టోరేజ్. కలర్ చాలా బాగుంది. ఇది కస్టమైజ్ చేసామండి స్పెషల్లీ ఫర్ ద క్లయింట్. తనకు 5.5 by 6.5 సైజ్ కావాలన్నారు. మార్కెట్ లో మీకు 5 feet ఉంటుంది, 6 feet ఉంటుంది. దిస్ సైజ్ ఇస్ 5.5 విత్ కస్టమైజ్డ్. ఓకే, సో మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ లో వీ కెన్ కస్టమైజ్. మ్యామ్, ఇది వెరీ స్పెషల్ బెడ్. స్పెషలా అంటే క్రీమ్ కలర్ అనా? కాదండి, మీరు కొంచెం స్లీప్ ఓవర్ అవ్వండి. యా, ఇట్స్ ఎ రిక్లైనర్ బెడ్ అండి. చెప్పొచ్చు కదా, సీరియస్ గానే స్టార్ట్ అయిందని ఎక్స్పెక్ట్ చేయలేదు. యా, సో దిస్ ఎక్స్ప్రెషన్ వి వాంటెడ్, కానీ చాలా బాగుంది. ఎస్, ఆహా, బాడీ మసల్స్ సీరియస్లీ చాలా కంఫర్ట్ ఉంది. ఆహా, ఇదంతా కంప్లీట్ నాయిస్లెస్, వాయిస్ ఏం లేదు ఎక్కడ కూడా, కానీ బాడీ మాత్రం ఫీల్ ద వైబ్రేషన్. యు కెన్ ఎక్స్పీరియన్స్ ద ప్రొడక్ట్. ఇప్పుడు నార్మల్ వీడియో చూస్తే ఆ ఎక్స్ప్రెషన్ పీపుల్ కెన్ సీ. సీరియస్లీ అంటే లైక్ ఈ వైబ్రేషన్ కూడా చాలా బాగుంది. అంటే మనం కూడా చూడండి, ఏదైనా షాపింగ్ మాల్స్ కదా, అరే 15 minutes కూడా మనం బాడీ మసల్స్ కి కూర్చోవచ్చని, బట్ ఇంకా అక్కర్లేదు. హ్యాపీగా వీళ్ళు ఖచ్చితంగా నైట్ ఒక 1/2 hour అయినా సరే అండ్ మార్నింగ్ అయినా సరే కంప్లీట్ బాడీ పెయిన్స్ ఉండి, చాలా స్ట్రెస్ లెవెల్స్ ఉండి జర్నీ చేసి వచ్చి, ఇమేజిన్ ద ప్రైస్ ఆఫ్ దిస్ కాట్. ఈజీగా 1.5, లెస్ దెన్ 1 lakh 20. ఎస్, కాలిఫోర్నియా సైజ్ మ్యాటర్స్ అండి. ఇది 7.5 by 6.5 సైజ్, కాలిఫోర్నియా సైజ్ అంటారు దీన్ని. అంటే ఎందుకని, అది యుఎస్ లో ఉంటుంది కదా, యుఎస్ లో ఉండే సైజ్ ని, అంటే ఆ మ్యాటర్స్ సైజ్ ని కాలిఫోర్నియా సైజ్ అంటారు అన్నమాట. 7.5 by 6.5 ని కాలిఫోర్నియా సైజ్. కాట్ నేమ్ కూడా కాలిఫోర్నియా కాట్, నార్మల్గా చెస్టర్డ్ కాట్ అంటాము. కాకపోతే క్లయింట్ ఆయన విల్లాలోకి ఈ వాంటెడ్ బిగ్గర్ సైజ్. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే లిఫ్ట్ అప్ బెడ్ విత్ రిమోట్ యాక్సెస్ విత్ 0 noise. ఇది కంప్లీట్ మీతో మ్యాట్రెస్ తో కూడా మీకు లిఫ్ట్ అప్ అయిపోతుంది. మీకు మ్యాట్రెస్ తీసి మీరు లిఫ్ట్ అప్ చేసే అవసరం ఉండదు, జస్ట్ రిమోట్తోనే మీరు యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇది కంప్లీట్ టాప్ అండ్ నాపా లెదర్లో రెడీ చేసాం. ఓకే, మీకు స్టోరేజ్ విత్ టాప్ అండ్ నాపా లెదర్లో మీకు ఇదంతా కలుపుకొని అరౌండ్ 2.5 lakh వస్తుంది. నార్మల్ మీరు ఫ్యాబ్రిక్లో కానీ దాంట్లో చేయించుకుంటే అరౌండ్ 80-85,000 అయిపోతుంది. సార్, ఇక్కడ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది, హార్డ్గా అనిపించట్లేదు. ఇది కంప్లీట్ వాషబుల్ ఫ్యాబ్రిక్ అండి. ఓకే, సో మీకు ఇక్కడ టీ కాఫీ ఏది పడినా ఆ స్పాట్లోనే యూ కెన్ వాష్ ఇట్ కంప్లీట్. మీరు నార్మల్ స్పాంజ్ ఫోమ్ తోటి తీసుకొని యూ కెన్ క్లీన్ ఇట్. సో ఇప్పుడున్న టెక్నాలజీలో వీ కెన్ కంప్లీట్లీ వాషబుల్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ. ఒకప్పటి లాగా మనకు స్టెయిన్స్ అనేది కనబడదు, ఇట్స్ కంప్లీట్లీ డ్యూరబుల్ అండ్ వాషబుల్. దీంట్లో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే జనరల్గా వీ కెన్ సిట్ లైక్ దిస్ లాంచ్. ఇప్పుడు నార్మల్ ఇటు వచ్చిన వాళ్ళు కూర్చోవాలనుకుంటే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మనకు ఉన్న దాంట్లో ఏంటంటే ఇక్కడ నేను కూడా కూర్చోవచ్చు. నార్మల్ రెగ్యులర్ డే బెడ్స్లో ఎలా ఉంటుందంటే ఈ హ్యాండిల్స్ ఇవన్నీ ఏమి ఉండదు, బ్యాక్ ఉండదు, రెగ్యులర్ డే బెడ్ లాగా ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. ఈ పర్టికులర్ మోడల్లో వీ హ్యావ్ అ బ్యాక్ సీటింగ్, సో దట్ ఈ కార్నర్ యూజ్ అవుతుంది, ఇది యూజ్ అవుతుంది, అక్కడ 3 members కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఇది ఒక డిఫరెంట్ టైల్ ఆఫ్ స్టిచ్చింగ్ అండి. డిజైన్ అంతా తెలుస్తుంది చాలా క్లియర్గా. ఇది ఒక 1 of the major VIP చేసాం కంప్లీట్ సెట్.
సో ఫోర్ చైర్స్ అండ్ వన్ సోఫా, వి మేడ్ ఇట్ ఫర్ వన్ బిగ్ క్లయింట్. ఎవరో తెలియదు కానీ సూపర్ టేస్ట్. ఇట్స్ నాట్ ఎ ఫ్లాట్, ఇట్స్ ఎ బంగ్లో. ఓకే ఓకే. సో ఎక్కువగా పీపుల్ ఏ కలర్స్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారండి? బ్లాక్ లైట్ కలర్స్ ఎక్కువ యూజ్ చేస్తారండి, బ్రౌన్ లైట్ కలర్స్ ఎక్కువ వాడతారు. ఒకప్పుడు చాలా మంది బ్రౌన్ కలర్స్ ఎక్కువ యూజ్ చేస్తుండే, బ్రౌన్ ఇప్పుడు అంత ట్రెండింగ్ లో లేదు. లైట్ కలర్స్, ఇంగ్లీష్ కలర్స్ ఎక్కువ వాడుతున్నారు, గ్రేస్ టోన్స్, బేజ్ కలర్స్. ఇప్పుడు ఎందుకంటే హౌసెస్ ఫ్లాట్స్ అండ్ చిన్నగా ఉంటున్నాయి కదా, సో టు గెట్ ద వెంటిలేషన్ ప్రాపర్లీ రైట్, లైట్ కలర్స్ ఎక్కువ వాడుతున్నారు. ఇప్పుడు ఈ సోఫా ఉన్నది అనుకోండి, ఇట్స్ కంప్లీట్లీ కస్టమైజ్డ్. దీంట్లో వీ కెన్ ఇంక్రీజ్ ద డెప్త్ ఆఫ్ ది సోఫా, విడ్త్ ఆఫ్ ది సోఫా. సో జనరల్గా ఇలాంటివన్నీ ఆఫీస్ లాంజెస్లో, రిసెప్షన్ ఏరియాస్లో ఇలాంటివన్నీ మోడల్స్ వేస్తారు. ఇది కంప్లీట్ హోమ్ థియేటర్ కోసం డిజైన్ చేసిందండి. సో మనకి ఎలాంటి కాంబినేషన్స్ కావాలన్నా వీ కెన్ యాడప్ట్. దీంట్లో మనకు విత్ స్టోరేజ్ కూడా పెట్టుకోవచ్చు, వీ కెన్ హ్యావ్ దీంట్లో రిమోట్స్ కానివ్వండి, ఎలాంటి యాక్సెసరీస్ అన్నా మనము దీంట్లో పెట్టుకోవచ్చు. Yes, మనకి స్టోరేజ్ కావాలంటే స్టోరేజ్ కి మంచి స్పేస్ ఉంది. అండ్ ఇక్కడ కూడా మనం కప్ పెట్టుకోవచ్చు, టీ హోల్డర్, కప్ హోల్డర్. అంటే బేసిక్ గా మనం పీవీఆర్ స్లాట్ లో చూస్తాము. అండ్ మన ఇంట్లో హోమ్ థియేటర్ ఉంటే ఇలాంటి రిక్లైనర్ చైర్స్ కావాలని మస్ట్ అండ్ షుడ్ గా మనం పెట్టుకుంటాము. చాలా మంది పొలిటీషియన్ ఇంట్లో, బిజినెస్ మ్యాన్స్, సెలబ్రిటీ ఇంట్లో ఎక్కువగా హోమ్ థియేటర్స్ ఉన్న ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఖచ్చితంగా ఈ కైండ్ ఆఫ్ రిక్లైనర్స్ అనేది మనం చూస్తూ ఉంటాము. అండ్ మనం ఇందాక చూసిన రిక్లైనర్స్ కంప్లీట్ గా అప్గ్రేడెడ్ అనమాట. ఇది కంప్లీట్గా మన మూవీ థియేటర్లో మన ఇంట్లో కూర్చుని మూవీ చూసే రిక్లైనర్స్ ఇవి. ఇది రైట్ లెఫ్ట్ ఇలా ఉంటుంది. అండ్ దీనికి కూడా ఛార్జింగ్ పెట్టుకోవడానికి యూఎస్బి పాయింట్స్ కూడా ఇచ్చారు. బట్ ఇట్స్ కంఫర్ట్, చాలా కంఫర్ట్గా ఉంది, చాలా స్మూత్గా ఉంటుంది, చాలా బాగుంది. ఇది 4+3 సోఫా అండి, వి కాల్ ఇట్ బోట్ స్టైల్ సోఫా. యా, నిజంగానే ఒక షిప్ లా ఉంది. యా, ఈ హ్యాండిల్ షేప్ అండ్ ఈ కింద వుడెన్ బేస్ ఏదైతుందో దాని వల్ల వి మేడ్ ఇట్ యాజ్ ఎ బోట్ షేప్ సోఫా. దీంట్లో కంప్లీట్ హెడ్ రెస్ట్ ఉంటుంది ఆప్షన్. అండ్ దిస్, ఇది మొత్తం మనం నాపా లెదర్ చేస్తాం, కంప్లీట్ టాప్ అండ్ లెదర్. మీరు టచ్ చేసి చూడండి, మీరు కూర్చున్నప్పుడు కానివ్వండి, ఆ కంఫర్ట్ జోన్, యూ కెన్ ఫీల్ ద లెదర్. ఇది డబుల్ మోటార్ రిక్లైనర్ మేడం. సో ఇక్కడ మీరు యూ కెన్ కంట్రోల్ యువర్ ఫుట్. సో ఇందాక మీకు చెప్పాను కదా, డబుల్ ఫ్లిప్ ఉంటుంది, ఇట్ విల్ టచ్ యువర్ టో అని చెప్పేసి. సో దిస్ ఇస్ ద టో, దిస్ ఇస్ ద హెడ్, మీ హెడ్ మూమెంట్. ఈ సౌండ్ ఎందుకు వస్తుందంటే వీ మేడ్ ఇట్ ఇన్ అ పియు. సో మీరు ఫ్యాబ్రిక్ లో కానీ లెదర్ లో చేయించుకుంటే ఈ సౌండ్ రాదు. పియులో వెన్ యూ గో ఫర్ లెదర్ సౌండ్ ఖచ్చితంగా వస్తుంది. సో మనకు థియేటర్లో ఎప్పుడైనా బియర్ కానీ జ్యూసెస్ కానీ ఏదైనా వాడాలన్నా ఇట్ విల్ కీప్ ఇట్ చిల్. సీరియస్లీ? ఎస్. లోపల చిల్ల చిల్లగా ఉంది. ఎస్. ఈ వాటర్ కూడా కాదు, అంటే మనకి ఆ ఫీల్ ఎలా ఉంటుంది అంటే ఏదో వాటర్ ఉంది అన్న టచ్ అలా అనిపిస్తుంది, బట్ వాటర్ కాదు. ఇక్కడ మనకు లాక్ ఆప్షన్ ఉంటుంది, కిడ్స్ ఎక్కువ ఆపరేట్ చేయకుండా బై మిస్టేక్ టచ్ అవ్వకుండా లాక్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. లాక్ ఆఫ్, లాక్ ఆన్. ఈ లైట్ కూడా వస్తుంది మనకు, ఈ స్క్రీన్ మీద లైట్ కావాలా వద్దు అనుకునేది కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది చిల్లర్ బటన్. సో దీనికి యూఎస్బి ఛార్జింగ్ కూడా ఇచ్చారు, అంటే మన మొబైల్ చార్జ్, మొబైల్ చార్జ్ పెట్టుకోవచ్చు. ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే ఇక్కడ వీళ్ళ ఫ్యాక్టరీలో నేను చూస్తున్నాను, బట్ నాకైతే చాలా చాలా నచ్చింది. ఈ టైప్ ఆఫ్ కమర్షియల్ రిక్లైనర్స్ కానీ లేదా మన ఇంట్లో కానీ ఇలా ఈ టైప్లో చేయించుకోవాలన్నా, ప్యూర్ లెదర్తో చేయించుకోవాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. మీరు అనుకున్న డిజైన్తో, మీరు అనుకున్న కలర్ కాంబినేషన్తో, మీకు అనుకున్న కంఫర్ట్తో హ్యాపీగా చేయించుకోండి. డోంట్ మిస్ ఇట్. నేనైతే మిస్ చేయాలనుకోవట్లేదు, మీరు కూడా అస్సలు మిస్ చేసుకోకండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.